ముగ్గురు స్నేహితులు సాయి దగ్గరికి వచ్చారు. సాయి తన చల్లని నవ్వుతో వాళ్ళని పలకరించి వారిని ఆహ్వానించారు. సాయి, మేము ముగ్గురము బాల్య స్నేహితులం. చిన్నప్పుడు చాలా సరదాగా సంతోషంగా ఆడుకుంటూ చదువుకొని పెరిగి పెద్దవాళ్ళమయ్యి ఎవరి పనుల్లో వాళ్ళు పడి చాలా ఇళ్ళు కలుసుకోలేకపోయాము. మొన్న ఈ మధ్యనే ఒక పెళ్లిలో కలిసాము. ముగ్గురమో మాట్లాడుకున్నాము. మా ముగ్గురికి ఒకటే అనిపించింది, మేము ఎంత సంపాదించుకొని అన్నీ సమకూర్చుకున్నా మాకంటూ సరి అయిన ఆనందం శూన్యం అనిపిస్తుంది. అంతేకాదు, మమ్మల్ని ఒక రకమైన ఒంటరితనం కూడా బాధిస్తుంది అని అర్థమైంది. ముగ్గురమో ఒకే రకంగా బాధపడుతున్నాం, ఎవ్వరమూ సంతోషంగా లేము. నీ దగ్గర అన్ని సమస్యలకు పరిష్కారం జవాబు ఉంటాయని నీ దగ్గరకు వచ్చాం సాయి అని తమ సమస్యని వివరించారు. వారి మాటలు వింటున్న సాయి, సరే సరే, ముందు మీరు భోజనం తయారు చేయండి, భోజనాలు అయిన తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి లేచి వెళ్ళి బుట్టలో కూరలు కడిగి తెచ్చి వాటిని తరగమని ఆ ముగ్గురికి ఇచ్చి తాను పొయ్యి వెలిగించాడు. వారు ముగ్గురు ముఖమొహాలు చూసుకున్నారు. ఇదేంటి, సలహా అడిగితే సాయి చేయమంటే మనని వంట చేయమంటున్నారు అని అనుకున్నారు. అంతేలే, సాయి సమస్యలను పరిష్కరించే తరహా కొంచెం విభిన్నంగానే ఉంటుంది కదా అని సర్ది చెప్పుకొని వంట పనిలో పడ్డారు. కూరలు తరుగుతున్నారు, బియ్యం శుభ్రం చేస్తున్నారు, అన్ని పనులు కబుర్లు చెప్పుకుంటూ మధ్య మధ్యలో చిన్ననాటి విషయాలు నెమరవేసుకుంటూ ఒకరినొకరు ఆట పట్టించుకొని అల్లరిగా నవ్వుకుంటూ వంట పూర్తి చేశారు. సాయి తాను తన వంతు పనిచేస్తూ ఆ ముగ్గురిని గమనించుకుంటూ వారి సరదాను చూసి నవ్వుకుంటున్నారు. ఇంతలో సాయి భక్తురాలైన ఇద్దరు అమ్మాయిలు వచ్చారు. సాయి వారికి ఏదో చెప్పి పంపించాడు. కాసేపటికి ఆ అమ్మాయిలు అరిటాకులు, సత్తుపళ్ళెం, రాగిపళ్ళెం, వెండిపళ్ళెం తెచ్చి సాయికి ఇచ్చారు. వెళ్ళి ఆ గోడ పక్కగా పళ్ళాలు, ఆకులు పక్కపక్కన పెట్టి ఉంచమన్నాడు సాయి ఆ అమ్మాయిలతో. అమ్మాయిలు, మరి భోజనానికి సిద్ధమేనా అడిగాడు. అబ్బాయిలు, మీరు కూడాను? అవును సాయి అన్నారు స్నేహితులు. మరి మీకో సరదా పోటీ, ఇప్పుడు ఇక్కడికొచ్చి పక్కపక్కన నుంచోండి, అదిగో ఎదురుగా ఉన్న పళ్ళాల్లోంచి మీరు ముగ్గురు పరిగెత్తికెళ్ళి ఎవరు ఏ పళ్ళెం ముందుగా పట్టుకుంటారో వారికి అదే పళ్ళెం లేదా అరిటాకులో భోజనం వడ్డించబడుతుంది అని చెప్పాడు సాయి. స్నేహితులు ముగ్గురు ఉత్సాహంగా సరే అని ఒప్పుకున్నారు. ముగ్గురు మనసులు దృష్టి వెండి పళ్ళెం మీదనే ఉంది. ఎలా అయినా సరే వెండి పళ్ళెం ముందు నేనే తీసుకోవాలి, ఆ వెండి కంచంలోనే నేను భోజనం చేయాలి అని ముగ్గురు అనుకున్నారు. సాయి వారితో ఇంక వెళ్ళి అందుకోండి అని చెప్పగానే ముగ్గురు పరిగెత్తారు. వెండి కంచాన్ని ఇద్దరు స్నేహితులు ఒకేసారి పట్టుకున్నారు. నాదంటే నాది అని అటూ ఇటూ లాక్కుంటున్నారు. మూడోవాడు, అయ్యో నాకు వెండి కంచం అందలేదనుకొని రాగి పళ్ళెం పట్టుకున్నాడు. వెండి పళ్ళెం కోసం ఇద్దరు కాసేపు నాకంటే నాకు అని ప్రయత్నించి ఇక ఒక అతను సరే పోరా నువ్వు తీసుకో, మళ్ళీ చిన్నప్పటిలాగా ఏడుస్తూ కూర్చుంటావు అని నిరాశతో వెండి కంచం విడిచిపెట్టేసి సత్తుపళ్ళెం అందుకున్నాడు. భోజనాల దగ్గర ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడిని లడ్డూని అతని పళ్ళెంలోంచి అదుగో అటుచూడు చిలక అని అతని దృష్టి మళ్లించి కొట్టేశాడు. అది గమనించుకున్న ఇతను, ఒరేయ్ నీకింకా చిన్నప్పుడు దొంగబుద్ధి పోలేదురా అనేసి ముగ్గురు చిన్ననాటి గుర్తులతో నవ్వేశారు. ఇంతలో ఇంకో స్నేహితుడు తన పక్కన ఉన్న స్నేహితుని పళ్ళెంలోకి తన కూరను పెట్టేశాడు. అబ్బా, ఇంకా ఇప్పటికీ నీకు ఈ కూర ఇష్టం అవలేదురా అని సరదాగా మందలించాడు స్నేహితుణ్ణి. అలా ముగ్గురు సరదాగా నవ్వులు పంచుకుంటూ కడుపు నిండేలా తృప్తిగా భోజనం చేశారు. భోజనాలైన కాసేపటికి ముగ్గురు సాయి దగ్గర కూర్చున్నారు. సాయి ఈరోజు మనసుకి మళ్ళీ చిన్నప్పటిలాంటి ప్రశాంతత కొంచెం తెలుస్తోంది. మరి మొన్న పెళ్లిలోనూ ముగ్గురము కలిసే తిరిగాం, మరి ఆ రోజు ఇంత ఆనందం కొంచెం కూడా అనిపించలేదు, ఎందుకని? మరి ఈరోజు అదే ముగ్గురం కలిసి ఉంటే బాగుంది అని అడిగారు. అప్పుడు సాయి ప్రశాంత వదనంతో మృదువైన స్వరంతో చెబుతున్నారు, ఇందాక కూరలు తరిగేటప్పుడు మీ ముగ్గురు ఏ ముసుగులు వేసుకోకుండా మనసు విప్పి సమయం గడిపారు. బహుశా మొన్న పెళ్లిలో అందరి ముందు మిమ్మల్ని మీరు ప్రసిద్ధ వ్యాపారవేత్తగానో ప్రముఖులుగానో ధనవంతులుగానో నిరూపించుకోవడానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి ఉంటారు. మీ ఖరీదైన దుస్తులను, మీ ఆభరణాలను ఆడంబరంగా ప్రదర్శించుకొని ఉంటారు. మీ ముగ్గురి మధ్యన కూడా అదే ఒక ప్రదర్శన తాలూకా పోటీ నడిచింది. నన్ను నా స్నేహితుడు గొప్ప అని గుర్తించాలని ప్రవర్తించి ఉంటారు. పెళ్ళిలో చుట్టూ ఉండేవారి మధ్యలో మీ అర్హతలు గుర్తింపబడాలని తాపత్రయపడి ఉంటారు. అలా అందరితో గుర్తింపబడడం ఆనందదాయకమే అయి ఉన్నప్పటికీ ఆ ఆనందం తాత్కాలికమే. కానీ ఇందాక ఇక్కడ మీ ముగ్గురు కేవలం స్నేహితుల్లాగే, అది కూడా చిన్నప్పటి తారతమ్యాలు లేని అప్పటి స్నేహాన్నే చూపించుకున్నారు ఒకరి మీద ఒకరు. అందుకే కేవలం మీ మనసులే మాట్లాడుకున్నాయి, ఇక్కడ కలిసిన సమయాన్ని గడిపాయి, అందుకే ప్రశాంతతని తెలుసుకోగలిగారు. మీరు ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు ముగ్గురు కేవలం స్నేహభావంతోనే ఉన్నారు,
ఒక్క ఆ వెండి పళ్ళెను అంశంలో తప్ప. అరిటాకైనా వెండి పళ్ళెమైనా భోజనం రుచిలో మార్పు ఉండదు కదా. మన జీవితము ఆ భోజనం లాంటిదే. మనం జీవితం తాలూకు అసలు రుచిని ఆస్వాదించకుండా వెండి, బంగారం, డబ్బు, హోదా, గుర్తింపు అని ఇతరత్ర విషయాలు సమకూర్చుకోవడంలో పడిపోయి జీవితాన్ని ఆస్వాదించడం అనే అంశాన్ని మర్చిపోతున్నాం. అందుకే అసలైన చిన్న చిన్న ఆనందాలతో పొందగలిగే మనశ్శాంతిని దూరం చేసుకుంటున్నాం. మీ బాధ్యత అయిన ఒత్తిడి నిండిన జీవితాలతో నుంచి కొంత సమయం మీ మనసుకి ప్రశాంతతను ఇచ్చే మీ స్నేహితులు, మీ సన్నిహితులు సంగీతం, సాహిత్యం లాంటి మంచి వ్యాపకాలకు కూడా కేటాయిస్తూ ఉంటే కనీసం కొంత సమయం జీవనం తాలూకు రుచిని కుదురుగా కాసాయిపైన ఆస్వాదించి అసలైన ఆనందాన్ని పొందగలం. ఎప్పుడైతే దగ్గర వారితో మనస్ఫూర్తిగా కొంత సమయం గడపగలుపుతామో అప్పుడే మన ఒంటరితనం తాలూకా వేదన కూడా కొంతవరకు తగ్గుతుందని సాయి సూచించారు. నిజమే కదా అని ముగ్గురు స్నేహితులు ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. మాటలతో పుట్టి చూపులతో మొదలయ్యేది కాదు స్నేహం అంటే. మనసులో పుట్టి మట్టితో కలిసేంత వరకు ఉండేదే స్నేహం అంటే.